అంటే ఫస్ట్ డేకి సెకండ్ డేకి ఓన్లీ 20 lakhs పెరిగింది. బట్ చూసిన వాళ్ళందరూ బాగుందని చెప్తున్నారు, అది కమర్షియల్గా రెవెన్యూ పరంగా కన్వర్ట్ కాలేదు ఆ రోజుకి. అండ్ థర్డ్ డే పండగ తెల్లారి ఇస్ 1 crore 55 lakhs. అంటే స్టడీ అయింది, అంటే 142, 162, 155. సో జనరల్గా పండగ అయిపోయిన తర్వాత పండగ కలెక్షన్సేనేమో, పండగ తర్వాత ఇంకా ఫాల్ ఉంటుందేమో సినిమాని ఎక్స్పెక్ట్ చేసాం అందరం. బట్ ఈజ్ మిరాకిల్గా మాకు రివర్స్ స్ట్రాటజీ ఉంది. అంటే పండగలో నో డౌట్ బంగారాజు మల్టీస్టార్ సినిమా కాబట్టి ఈజ్ ఎ హ్యూజ్గా ఫ్యామిలీ క్రౌడ్ని వాళ్ళని బంగారాజే సంక్రాంతి ఈజ్ ఎ విన్నర్. మా రౌడీ బాయ్ సెకండ్ ఫిలిం అయింది. సో అలా సండేకి 1 crore 55 lakhs ఉండి మండే మామూలుగా ఎక్కువ ఫాల్ ఉంటుందని ఊహించాం, బట్ 1 crore 32 lakhs ఏపీ తెలంగాణలో గ్రాస్ కలెక్షన్ తీసుకుంది. అంటే ఫస్ట్ డే రిలీజ్ రోజు 1 crore 42 lakhs ఉంటే మండే రోజు 1 crore 32 lakhs, అంటే ఫస్ట్ డే రేంజ్లో రెవెన్యూ తీసుకుంది. అలాగే నిన్న ఏపీ తెలంగాణలో నిన్న ఏపీలో 50% ఆక్యుపెన్సీ అయింది, అయినా కూడా నిన్న ఏపీ తెలంగాణలో 1 crore 5 lakhs గ్రాస్ తీసుకుంది. అంటే ఆల్మోస్ట్ డే వన్ ఎలా ఉందో డే ఫోర్త్ డే ఫిఫ్త్ కూడా సినిమా అలాగే మెయింటైన్ చేస్తుంది. సో మాకు అర్థమవుతుంది అనాలిసిస్లో ఈజ్ అ యూత్ కనెక్ట్ అయిపోయి ఈ నిన్న 50%లో ఆంధ్రాలో చాలా సెంటర్స్ ఫుల్స్లో ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడ అండ్ ఏలూరు, భీమవరం, అలాగే అటు విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, జగదాంబ, ఇవన్నీ నిన్న 50%లో ఫుల్స్కి వచ్చేసాయి. అంటే మెయింటైన్ అవుతుంది అలా. సో 7 crores ఏపీ తెలంగాణ 5 days గ్రాస్ తీసుకొని ఈజ్ ఏ ఆల్మోస్ట్ 4.5 crores షేర్ తీసుకుంది. సో ఈజ్ హ్యాపీ. సో ఒక కొత్త కుర్రాడితో తీసిన సినిమా నిన్న 1 crore 5 lakhs ఉందంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు రన్. ఇంకా 2 weeks వరకు ఇలాగే యూత్ కనెక్ట్ అయ్యారు కాబట్టి, యూత్ చూస్తున్నారు, చూసిన వాళ్ళు బాగుందని చెప్తున్నారు కాబట్టి ఇట్స్ ఏ గోయింగ్ టు కంటిన్యూ దిస్ రన్. మేబీ ఈజ్ ఏ సెకండ్ వీక్, ఇంకొక 2 days సెకండ్ వీక్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ వీక్ ఇలాగే సస్టైన్ అయ్యి ఒక మ్యాజిక్గా 3-4 crores కింద గ్రాస్ కలెక్ట్ చేసింది అనుకో సినిమా ఈజ్ ఎ వెరీ గుడ్ ఫర్ మాకు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. సో ఇలాగే సస్టైన్ అవుతే నెక్స్ట్ వీక్ మినిమమ్ ఈజ్ 3-4 crores గ్రాస్ ఉండే అవకాశం ఉంది. సో అది మీకు సెకండ్ వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు జెన్యున్గా డే వైజ్గా ఏం కలెక్షన్స్ వస్తున్నాయి ఏంటి మీడియా వారి ద్వారా, మీడియా వారికి, ప్రేక్షకులకు ఇవ్వాలనే నాది. ఏం లేదు అంటే కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు రకరకాల కామెంట్స్ వింటూ ఉంటాం. సో లక్కీగా మీడియా మిత్రులు కూడా అందరు ఆశీష్ గురించి చాలా అప్రిషియేట్ చేశారు, కొత్త ఫస్ట్ సినిమాలో ఇంత అద్భుతంగా చేశాడు, చాలా ఫ్యూచర్ ఉందని. విల్ హోప్ ఆశీష్కు డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే సినిమా డౌట్ అండ్ డౌట్ యూత్ ఎంటర్టైనర్. సో యూత్ ఆడియన్స్ ఇప్పటికీ చూసిన వాళ్ళు, నేను డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎగ్జిబిటర్స్ ద్వారా నేను కనుక్కుంటున్నది, సినిమా థియేటర్ ఫుల్ టు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మేబీ కొత్త వాళ్ళు ఈ పండగ దీంట్లో ఈ పాండమిక్లో రావడం వల్ల ప్రాపర్గా మేము ఇంకా మేము అనుకున్న లెవెల్కి కమర్షియల్గా వెళ్ళలేకపోయాం. బట్ వాటెవర్ ఇప్పుడు వెళ్తున్న రూట్ చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీకు కూడా అర్థమవుతుంది ఒక కొత్త కుర్రాడి మీద ఈ గ్రాస్ కలెక్షన్స్ ఈ షేర్లు వస్తుంటే. వి హోప్ ఈజ్ ఎ సెకండ్ వీక్ కూడా సస్టైన్ ఇలాగే అవుతే మంచి స్లోగా మంచి రన్లో రెవెన్యూ చూస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రౌడీ బాయ్స్ని నేను ముందే ఓటీటీకి తెద్దామని ఆలోచన లేదు, ఎందుకంటే సో ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ ఇప్పుడు ఫర్దర్గా కూడా వేరే సినిమాలు ఏం రిలీజ్ అవ్వట్లా. సో ఇప్పుడు ఏదైతే థియేటర్లలో సినిమా ఆడుతుందో కంటిన్యూ చేయాలి. సో థియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సడన్గా ఇప్పుడు నేను ఓటీటీకి ఇచ్చేస్తున్నా అంటే అది థియేటర్లు షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. వేరే సినిమాలు ఉంటే అది అని చెప్పి, ఈ సినిమా ఓటీటీలో అప్పుడే రాదు, ఆఫ్టర్ 50 డేసే ఓటీటీలో వస్తుంది, అప్పటి వరకు థియేటర్స్లో ఉన్నాం.
యా అంటే ముందు మాకు టైం లేదు, ముందు మేము రెండే సాంగ్స్ రిలీజ్ చేయగలిగాము, 9 పాటలు ఉన్నాయి కదా మూవీలో, ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. సో సడన్గా మేము సంక్రాంతి రిలీజ్ అనే వరకు మాకు టైం దొరకలేదు, టకటకటక సాంగ్స్ ఇచ్చేయాల్సి వచ్చింది. నేను ముందు నుంచి అనుకుంటున్నట్టే రిలీజ్ రోజు చెప్పాను కదా, మ్యూజిక్ అనేది సినిమా చూసిన తర్వాత కూడా పాపులర్ అవుతుందని, అదే మెల్లిగా మ్యూజిక్ చాలా పాపులర్ అవుతుంది, దానికి ఆ మ్యూజికల్ది కూడా ఒక కాంటెస్ట్ పెట్టి ఒక ఈవెంట్ చేయబోతున్నాము.